हेलो वेलकम टू एमजे वंडरफुल चैनल फ्रेंड्स मनम प्रमुखमैन व्यक्ति गुरिंचि कोन्नि जीवित विशेषालु तेलुसुकोबोतुन्नाम। भारत देशंलो आईपीएस अधिकारिनिगा एन्निकैन तोलि महिळ क्रेन्वेडिगा पेरु पोंदिन निबद्धत कलिगिन क्रमशिक्षणकु मारु पेरैन अधिकारिनि पेरु पोंदिन सामाजिक कार्यकर्त किरण्बेडी गारी गुरिंचि आमे जीवित विशेषालु वृत्तिपरंगा आमे साधिंचिनटुवंटि विजयाल गुरिंचि कोन्नि विशेषालु तेलुसुकुंदाम। भारत देश में पंजाब राष्ट्र अमृतसर 9/6/1949 किरण बेडी जन्मिंचारु। आमे तंड्री प्रकाश राव तल्ली प्रेमलता किरण बेडी की ఒక అక్క ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు। किरण बेडी విద్యాభ్యాసం అమృతసర్ లోనే ప్రారంభమైంది। అమృతసర్ లో డిగ్రీ పూర్తి చేసి పట్టభద్రురాలైంది। 1968-70 లో పంజాబ్ విశ్వవిద్యాలయంలో రాజనీతి శాస్త్రంలో ఎంఏ పూర్తి చేశారు। తర్వాత కిరణ్ బేడి అమృత్సర్లోని ఖాల్సా మహిళల కళాశాలలో రాజనీతి శాస్త్రంలో ఉపన్యాసకురాలిగా చేరారు। అదే కళాశాలలో 1972 వరకు ఉపన్యాసకురాలిగా పనిచేశారు। 1972 లో ఆమె ఇండియన్ పోలీస్ సర్వీస్ కి ఎంపికయ్యారు। 72 లో జూలైలో 22 ఏళ్ల వయసులో కిరణ్ బేడి మొదటి మహిళ ఐపీఎస్ గా ఎన్నికయ్యారు। 1973 జనవరి 26 రిపబ్లిక్ డే సందర్భంగా జరిగిన పేరెడ్లో మొదటిసారిగా మహిళా ఐపీఎస్ అధికారినిగా కిరణ్ బేడిని చూచి ప్రజలందరూ ఆనందించారు, ఆశ్చర్యపోయారు। ఆనాటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ 1973 జనవరి 27 కిరణ్ బేడిని తమ గృహానికి వచ్చి అల్పాహారం తీసుకోమని ఆహ్వానించారు। కిరణ్ బేడి మొదటిగా ఢిల్లీలోని చాణిక్యపురిలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గా ఉద్యోగాన్ని ప్రారంభించారు। 1979 రాష్ట్రపతి పోలీస్ పతకాన్ని పొందారు। తర్వాత దక్షిణ ఢిల్లీకి ట్రాన్స్ఫర్ అయ్యారు। అక్కడ మహిళలపై జరుగుతున్న అత్యాచారాలను నేరాలను తగ్గించారు। తర్వాత ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ గా అయ్యారు। కిరణ్ బేడి ఉద్యోగ నిర్వహణలో చాలా బాధ్యతాయుతంగా ఉండేవారు। ఆమె నియమ పాలనలో తారతమ భేదాలను చూపేవారు కాదు। ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు ట్రాఫిక్ నియమాలను ఖచ్చితంగా పాటించేటట్లు ప్రజలను ఉత్తేజపరిచారు। ట్రాఫిక్ నియమాలను ఉల్లంఘించిన కార్లను క్రేన్లతో పాలద్రోలి క్రేన్ బేడిగా ప్రసిద్ధి చెందారు। కిరణ్ బేడి నియమాలను పాటించడంలో ఎంత నిబద్ధతను ప్రదర్శించేవారో ఈ సంఘటన మనకు తెలియజేస్తుంది। అదేమిటంటే 1982లో కిరణ్ బేడి ఢిల్లీ ట్రాఫిక్ పోలీస్ కమిషనర్ గా ఉన్నప్పుడు ఆనాటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కారును ప్రవేశం లేని చోట ఆపి ఉంచారు। అప్పుడు కిరణ్ బేడి ఆ కారును క్రేన్ సహాయంతో అక్కడి నుండి తీసివేయించారు। కిరణ్ బేడి కర్తవ్య నిర్వహణను చూసిన వారంతా ఆమెను ఎంతో మెచ్చుకున్నారు। ఉత్తర ఢిల్లీలో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ గా నియమించబడ్డారు। 1983లో కిరణ్ బేడి ఉత్తర ఢిల్లీలో మత్తు పదార్థాల వినియోగాన్ని తగ్గించడానికి చాలా కృషి చేశారు। నవజ్యోతి ఢిల్లీ పోలీస్ ఫౌండేషన్ అనే సంస్థను స్థాపించి దాని ద్వారా మత్తు పదార్థాల నుండి ప్రజలను కాపాడడానికి కృషి చేశారు। కిరణ్ బేడి 1993లో ఢిల్లీలోని జైళ్ల శాఖకు ఇన్స్పెక్టర్ ఆఫ్ జనరల్ గా నియమించబడ్డారు। తిహార్ జైలులో దాదాపు 9000 మంది ఖైదీలు ఉండేవారు। కిరణ్ బేడి తిహార్ జైల్లో ఎన్నో సంస్కరణలు చేశారు। ఆమె సేవా దృక్పథాన్ని సామాజిక సేవా తత్పరతను గుర్తించి కిరణ్ బేడికి 1994లో రామన్ మెగసెసే అవార్డును అందించారు। 2003లో కిరణ్ బేడి ఐక్యరాజ్య సమితి సెక్రటరీకి శాంతి పరిరక్షణ శాఖకు సలహాదారుగా నియమించబడ్డారు। ఆ విధంగా ఐక్యరాజ్య సమితి కార్యదర్శికి పౌర పోలీస్ సలహాదారుగా నియమించబడిన తొలి మహిళగా కిరణ్ బేడి ప్రసిద్ధి చెందారు। ఉద్యోగ నిర్వహణలో ఎంతో బాధ్యతాయుతంగా పనిచేస్తూ బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్న కిరణ్ బేడి 2007లో తన ఉద్యోగాన్ని వదిలేశారు। వాలంటరీ రిటైర్మెంట్ తీసుకొని తన కాలాన్ని పూర్తిగా సమాజ సేవకు వెచ్చించాలని నిర్ణయించుకున్నారు। కిరణ్ బేడి ఉద్యోగం చేస్తూనే తన విద్యను కొనసాగించారు। 1988లో ఢిల్లీ విశ్వవిద్యాలయం నుండి న్యాయశాస్త్రంలో డిగ్రీని సంపాదించారు। తర్వాత డాక్టరేట్ చేసి ఢిల్లీలోని ఐఐటి వారి చేత పిహెచ్డి పట్టాను అందుకున్నారు। కిరణ్ బేడి మంచి క్రీడాకారిణి కూడా, చదువుకునే రోజులలోనే టెన్నిస్ క్రీడలో రాణించారు। కిరణ్ బేడి చిన్న వయసులోనే అనేక పోటీలలో పాల్గొని విజయాన్ని సాధించారు। అఖిల భారత టెన్నిస్ పోటీలలో ప్రథమురాలిగా గెలిచారు। అఖిల ఆసియా మహిళల టెన్నిస్ పోటీలో పాల్గొని విజేతగా నిలిచారు। 2011లో భారతీయ అవినీతి వ్యతిరేక ఉద్యమం జరిపిన కీలక నాయకులలో కిరణ్ బేడి ఒకరు। ఆమె 2015లో భారతీయ జనతా పార్టీలో చేరారు। ఢిల్లీ అసెంబ్లీకి జరిగిన ఎలక్షన్లలో పార్టీ తరఫున ముఖ్యమంత్రిగా కిరణ్ బేడి పేరు వినపడింది। కానీ ఆ ఎలక్షన్లలో పార్టీ పూర్తి మెజారిటీ
పొందలేకపోయింది. 2016 మే 22న కిరణ్ బేడీ పుదుచ్చేరికి లెఫ్టినెంట్ గవర్నర్గా నియమించబడ్డారు. కిరణ్ బేడీ ఎన్నో అవార్డులను పొందారు. 1968లో ఎన్సీసీ వారి కేడెట్ ఆఫీసర్ అవార్డును పొందారు. 1979లో భారతదేశ రాష్ట్రపతిచే రాష్ట్రపతి పోలీస్ మెడల్ను పొందారు. 1991లో నార్వేలోని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఆఫ్ గుడ్ టెంప్లర్స్ వారి చేత ఆసియా రీజియన్ అవార్డు పొందారు. 1994లో రామన్ మెగ్సెసే అవార్డు, 1995లో మహిళా శిరోమణి అవార్డు, మరలా 1995లోనే లైన్ ఆఫ్ ది ఇయర్ అవార్డు, 1999లో ప్రైడ్ ఆఫ్ ఇండియా అవార్డు, 2005లో మదర్ తెరిసా జాతీయ స్మారక అవార్డు పొందారు. విన్నారుగా ఫ్రెండ్స్, ఇన్ని అవార్డులు, ఇన్ని వృత్తిపరంగా విజయాలు సాధించిన మన కిరణ్ బేడీ గారు ప్రతి మహిళకు ఆదర్శప్రాయంగా నిలుస్తారు. ఇలాంటి మరిన్ని ఇన్స్పిరేషనల్ వీడియోస్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.